ఇప్పుడు నాడి విద్యలు అంటారు, నాడి విద్యలు ఉన్నాయి, నాడి పట్టుకొని చూస్తూ ఉంటారు, అవునమ్మా, అది నిజమేనా, నమ్మొచ్చా, నాడి విద్యలు ఇంకా ఉన్నాయా? హా, ఇప్పుడు చూడండి, నాడి అనేది చూడమ్మా, అది విద్య కాదు, అది నాడి అన్ని పట్టుకొని చూసేది వైద్యం. అది అంటే వైద్యంలోని గుండె నాడి ఎలా పనిచేస్తుంది, బలహీనంగానా బలంగానా, రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది, అంటే నీ యొక్క గుండె ఒకవేళ బలహీనంగా కొట్టుకుంది అని అంటే జ్వరం అలాంటిది ఏదైనా వచ్చే అవకాశం, లోపల నుంచి ఉందా తెలిసే అవకాశం, లేదు ఎక్కువగా కొట్టుంటుందంటే ఏదైనా సమస్యని ఏదైనా భయాన్ని చూస్తున్నాడా. ఈ నాడి వల్లనే మొత్తం శరీరాన్ని చెప్పే శాస్త్రజ్ఞానాల వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఈ నాడి మండలం, నాడి యొక్క విలువ ఏంటంటే అమ్మా, ఒకప్పుడు నాడిని చూసే చెప్పేసేవాళ్ళు, ఇప్పుడు శతస్కోపులు చూసినా చెప్పట్లేరే. విద్య అనేది ఇక్కడ నుంచి లోకం నుంచి వస్తుంది, అది బుక్ల్లో నుంచి మన మైండ్లోకి రాదు కదా, నాడికి సంబంధించి ఉంది కాదని కాదు, విద్య అది నిజమైన నిజమైన విద్య. ఇప్పటికీ కూడా ఆయుర్వేద మందులు ఉన్నాయి, ఆయుర్వేద మందమే శాశ్వతమైనది అని అంటున్నారు ఇప్పుడు శాస్త్రజ్ఞానాలు చూసుకుంటే మనం. మరి ఇంగ్లీష్ మందులు ఎందుకు వచ్చాయంటాం? ఆయుర్వేద మందులు మన శరీరాలకి పడట్లేదు కా తల్లి, వేసుకోగానే విరేచనాలు లేదా వామిటింగ్స్ లేదా ఇంకేదో ఇంకేదో అవుతున్నాయి. ఇక మానవుడు నష్టమవుతుంది అంటే ఎందుకు వేసుకుంటాడు వాటిని? అంటే నువ్వు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 8 అడుగులు 9 అడుగులు ఉన్న మనిషి ఎత్తు ఒకప్పుడు, అదే డోస్ ఉంది మన దగ్గర ఇప్పుడు, 8 అడుగులు 9 అడుగులు ఒక 100 ఏళ్ళ క్రితం మనుషులు ఉండే అమ్మా, ఆ డోసే ఈ 3 అడుగులు 4 అడుగుల మీద వేస్తే పనిచేస్తుందా? అప్పుడున్న శరీరం వేరు, అవతరణ వేరు, ఇప్పుడున్న శరీరం వేరు, ఈ అవతరణ వేరు కదా అంటున్నా. మనిషికి ఇప్పుడు 9 అడుగుల శరీరం ఉన్నవాడికి నువ్వు మోతాదు ఇంత వేస్తే, 3 అడుగులు ఉన్న అడుగు ఇదే వేస్తే మరి ఆ బాడీ తట్టుకోవాలా వద్దా? దానికే పేరు చెడు. ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించుకుంటే ముఖ్యమైన. ఇంకోటి పాచికలు వేసి ఏదో చూస్తారు, చూసి దేవుళ్ళతో ఇక్కడ నల్లగా ఏదో కాటుక పెట్టుకొని ఇక్కడ మాట్లాడతారు, అగరబత్తిలు పూజ చేస్తారు, అంజనం వేస్తారు. అంజనం వేరు, పాచికలు వేరు. అంజనంలో అసలు అంజనంలో దేవుణ్ణి చూడొచ్చా? దేవుణ్ణి అసలు చూడడానికి లేదుగా అంజనం అంటే. మరి ఇట్లా పెట్టుకొని చూస్తున్నారు కదా, అవి తెలివితేటలమ్మా. అంజనం చూసేది ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇలా చేతి చూసా, ఒక అంజనం వేసా, పాచికను ఇలా వేసా, అంటే పంచభూతాల అనుమతులకి సాక్ష్యాలు ఇవన్నీ. సి సైన్స్, సోషల్, మ్యాథ్స్, తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇట్లా కొన్ని 6 సబ్జెక్టులు. 6 సబ్జెక్టులో యువర్ ఇన్ 1 సబ్జెక్ట్ అంటే మంచిది, పాస్ అయ్యేది 35 మార్కులు అంటారు కదా. ఈ అంజనం అనేది అప్రాక్స్ పాస్ కావాలి అని అంటే ఇవన్నీ సపోర్టివ్ డాక్యుమెంట్స్ నీకు. అందుకని అంజనం కానీ ఒక నక్షత్ర బలం తారాబలం ఏమని చూసుకోవడానికి మార్గం, దేర్ ఇస్ అ రెడ్ సిగ్నల్, అంటే నువ్వు ఆగాలి అని అర్థం. ఆగిన తర్వాత ఏమున్నది గురువు గారు అని నీవు అడిగితే నేను చెప్తా, అమ్మా రెడ్ అంటే ఏంటంటే అది ఎవరైనా యాక్సిడెంట్ అవుతుంది, వేరే వాళ్ళు ఆ దారిలో వెళ్తూ ఉంటారు, మనం అందరం ఒకటేసారి పోకూడదు, నీవు నీ తరుణం వచ్చినప్పుడు ఆగాలి, గ్రీన్ అనేది పడ్డాక వెళ్ళాలి అనేది ఈ అంజనంలో తెలుస్తుంది. అంటే ప్రమాదం ఉందా లేదా, గ్రీన్ సిగ్నలా రెడ్ సిగ్నలా అనేది అంజనంలో కనబడుతుంది. అంతేగాని మొత్తం నీ భవిష్యత్తు అక్కడ కనబడితే ఇంకా మానవుడు దేవుడైపోతాడుగా, అలా ఉండదు. ఓకే, ఇప్పుడు చాలామంది ఓల్డ్ ఇల్లు, ఓల్డ్ స్థలాలలో ఇల్లులు కట్టుకుంటారు, గాలిలు ఆత్మలు అంటారు, అవి రియల్గా ఉంటాయా? గాలిలు ఆత్మలు అనేటివి ఖచ్చితంగా ఉన్నాయి, తీవ్రమైన కోరికలు, తీరని ఆలోచనలు. అంటే ఏ విధమైన కోరికలు ఉన్న వాళ్ళు ఇంకా ఆ ఇంట్లోనే ఉండి తీర్చుకుంటారంట? అంటే ఇప్పుడు నీవు అంటే ఇప్పుడు మీ అమ్మా నాన్నలకు ఇష్టం ఉన్నది, పోలేకపోయారు నిన్ను, నీవు ఉన్నన్ని రోజులు నిన్ను చూసుకోవాలని అనుకుంటారు వాళ్ళు, అది కోరికేగా వాళ్ళకి. అలా ఇలా గురువు గారు నా జీవితం నాది, మా అమ్మ నాన్నలు నన్ను చూడడానికి ఎందుకు ఉంటారు, వాళ్ళ జీవితం వేరే వాళ్ళు చూసుకో అనడానికి లేదు. మీ అమ్మ నాన్నలు ఎన్ని మొక్కులు మొక్కుతే నీవు పుట్టావో, ఎన్ని కోరికలు కోరితే నీవు పుట్టావో, కాబట్టి ఆ ఇష్టం నీకు చెప్పేది కాదు, చూయించేది కాదు, వాళ్ళు మాత్రమే చూసుకొని అనుభవించేది అది. అందుకని గాలి ప్రభావం చెడుకి మంచికి రెండిటికి ఉందమ్మా ఈ లోకంలో. అంటే ఇప్పుడు ఆ గాలి వచ్చేసి వేరే వాళ్ళని హింసించడం ఇవన్నీ జరుగుతాయి? నీకు మీ అమ్మా నాన్నలు కనబడితే మంచి వాళ్ళు, అదే మీ అమ్మా నాన్నలు వేరేలా కనబడితే చెడ్డోళ్ళ కదా. గాలి అమ్మా ఇప్పుడు మీ అమ్మ నాన్న కాదు. ఇప్పుడు కోరిక తీరని అమ్మాయి ఎవరన్నా ఉన్నారు, ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఇప్పుడు ఊరేసుకొని ఇంట్లోనే చనిపోయింది, ఆ అమ్మాయికి ఏదో లవ్ ప్రాబ్లం ఉండి చనిపోయింది, సో ఆ అమ్మాయి ఏది అనుభవించలేదు, సో ఆ అమ్మాయి ఇప్పుడు నేను వేరే అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి దాంట్లో పూర్తిగా అవుతుందా? అట్లా అలా అవి జరుగుతాయా? జరుగుతాయి, కానీ మీరు అన్నట్టుగా అమ్మాయికి కోరికలు, అబ్బాయికి కోరికలు ఉండి తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మీరు అనుకున్న రీతిలో కావు.
కొన్ని సందర్భాలు కొంతమంది బలహీనంగా ఉన్న శరీరాల మీద వీళ్ళు వెళ్ళి ఏదో బలప్రయోగం చేశారు అనేది రుజువులు ఉన్నాయి. కానీ వాటిని కూడా శిక్షించేసి మళ్ళీ వాళ్ళ ద్వారిలకు వాళ్ళు వెళ్ళే పరమాత్మ దారులు కూడా ఉన్నాయి. తీరని కోరికలు ఉండడం చేత ఆత్మలు భూమండలం మీద తిరుగుతున్నాయని చెప్పేసి రుజువులే ఉన్నాయి కదా. ఆ తీర్చే కోరికలే పరమాత్ముడమ్మా, ఎప్పటికైనా పరమాత్ముడు చేరాల్సినవి, అవి చేర్చడానికే కదా మాలాంటి సాధువులు ఉన్నారు. అది మరి సాధువులు మరి అన్ని ఇల్లులు తిరిగి చేర్చొచ్చు కదా వీటిని, ఎందుకు ఏ ఇల్లు తిరగకుండా ఎప్పుడు హిమాలయాలలోనే పోయి కూర్చుంటారు? రావాలి కదా మన దాకా, అవసరం నీది కదా. ఒక సాధువు కూడా కనబడాలంటే అవసరం రావాలన్నా వద్దా? నీ వచ్చి నాకు చెప్తే, ఇప్పుడు మీరు ఒక సాధువు కదా, నా వెనకాల ఏం ఆత్మలు ఉన్నాయి, ఏం ఉన్నాయి అని మీరు చెప్పగలిగే కెపాసిటీ మీలో ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. చెడు ప్రభావం, చెడు ఆరోగ్యం, చెడు దృష్టి అనేది చెప్పడమే మొదటి లక్షణము కదమ్మా సాధువులది. అంటే మొహం చూడగానే, మొహం చూడగానే కాదు, నీ స్థితి గతులు, నీ ఆలోచనలు, నీ మాట, నీ యొక్క బిహేవియర్ ఇవన్నీ చూసి చెప్పగలం కదా. కాబట్టి నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి, నీ ఇంటి ఇలవెలుపులని కులదేవాలని నిష్ఠగా పూజించుకుంటే నాలాంటి సాధువుల పని పరమాత్మని చూసుకోవడమే, మానవులను నీ చూడడానికి కాదు కదా. అందుకని నీ తప్పులు చాలా ఉండడం చేతనే నీవు అన్న చెడ్డ చెడ్డ ప్రయోగాలకి దారిచ్చిన దాన్ని అవుతావు. నేను చెప్తుంది ఏంటంటే, మీ దగ్గర ఏముండదో నాకు కనబడిందా అని అంటే, అమ్మా ప్రతినిత్యం పరమాత్ముడి యొక్క ఆలోచనలో ఉండి దేవుడిని కోరుకుని దేవుడితోనే ఉండే మేము, మీరు మాట్లాడే తరుణంలో మీ వెనుక ఏముందో, మీ విషయం ఏముందో కనిపెట్టలేమా? అంటే ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడిగాను కదా, నా వెనకలు ఎవరో ఉండి అడిగిపిస్తున్నారు. అలా ఉండదు అడిగి పెట్టడానికి. అంత జ్ఞానంగా, అంత తెలివిగా, అంత ప్రశాంతంగా ఇంతసేపు నా ముందు కూర్చొని మాట్లాడుతున్నావు. గాలి ప్రభావం మీరు అనుకున్నట్టుగానే, గాలి ప్రభావం మీరు చేస్తున్నట్టుగానే ఒకవేళ ఉంటే, ఇన్ని రుద్రాక్షలు వేసుకొని శివభక్తుడై ఉన్న నేను నా ముందు చెడు కూర్చోదు కదా. మీరు ఆలోచించాల్సింది అది. గుడి ఉంది అనుకుందామమ్మా, గుడిలోకి ఎవరైనా చెడు వాళ్ళు వస్తారా? రారు కదా. శరీరం శుద్ధి లేని ఆడవాళ్ళే గుడిలోకి వెళ్ళరు, స్నానం చేయని వాళ్ళే వెళ్ళరు. స్నానం చేయని వాళ్ళు కూడా చాలామంది వెళ్ళరు, మగవాళ్ళైనా సరే. అంటే పవిత్రమైన స్థలం కాబట్టి గుర్తుపెట్టుకో. అలాంటి గుడిలోకి ఎప్పుడైనా దయ్యాలు, రాక్షసులు, ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన వాళ్ళు వచ్చినట్టుగా రుజువులు ఉన్నాయా? లేవు. అంటే మేము సాక్షాత్తు అంతటి గుడిలో కూర్చొని శివలింగం దగ్గరే పడుకుంటా, నేను అక్కడే ఉంటా. అట్లాంటి ఉన్న వ్యక్తిని నా ముందు కూర్చొని అంతసేపు ప్రశ్నలు నీవు వేయగలవా? అంతటి మహనీయుడి దగ్గర ఉన్న నాకు అంతటి శక్తి లేకపోయినా కొంచెం శక్తి అన్నా నాకు నా తండ్రి ఇచ్చిండొచ్చు కదా. అంటే నేను మంచి కోసమే నీకు చెప్తున్నా కదా.